एसीटी हेल्थलाइन कार्यक्रम के स्वागत ना पेर डॉक्टर अब्दुल डी खान सीनियर कंसल्टेंट आर्थोपेडिक सर्जन अपोलो हेल्थ सिटी वाइजाग डॉक्टर गारू आर्थराइटिस रावडानिकि गल कारणालेमिटी ఆర్థరైటిస్ అంటే మనం జనరల్గా మాట్లాడేది ఆస్టియో ఆర్థరైటిస్ గురించి అండి. ఆస్టియో ఆర్థరైటిస్ జనరల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ వస్తుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి లక్షణాలు వస్తాయి. మనకి చాలా కారణాలు ఉన్నాయి. ఏజ్ ఒకటి, తర్వాత మనం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఒకటి, ఎక్సర్సైజ్ లేకపోవడం ఒకటి. సో ఆ కారణాల వల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. అది కూడా మనకి వెస్ట్రన్ పాపులేషన్లో చూస్తే, నేను యూకేలో ఉన్నప్పుడు అక్కడ జనరల్గా హిప్ ఆస్టియో ఆర్థరైటిస్, తొంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువ వస్తుంది. సో అది కూడా జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయి. మనకేంటంటే మన ఇండియాలో మనం నీల్ డౌన్ చేయడం, ప్రార్థనకి పూజకి కింద కూర్చుంటాం, స్క్వాటింగ్ చేస్తాం, దానివల్ల మనకి మోకాల్లో ఆస్టియో ఆర్థరైటిస్ చాలా కామన్గా వస్తుంది. డాక్టర్ గారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ కు మధ్య తేడా ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు జనరల్గా మనం ఆర్థరైటిస్ అంటే మనం ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ నేను చెప్పినట్టుగా ఏజ్ వల్ల, ఏజ్ పెరుగుతున్న కొద్దీ వస్తుంది. రెమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమో అది చిన్నతనంలోనే వస్తుంది. అది అది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే ఏంటంటే మన బాడీ మన జాయింట్ని అటాక్ చేసి మన జాయింట్ని డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. జాయింట్లో ఉన్న ఆర్టికులర్ కాటిలేజ్ డ్యామేజ్ అయ్యి లక్షణాలు చాలా తక్కువ ఏజ్లోనే వస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువ ఏజ్లో రావడం వల్ల ఏంటంటే మనం ఆపరేషన్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. మందుల ద్వారా కూడా ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేయొచ్చు. రిమటైడ్ ఆర్థరైటిస్ అయితే దానికి ఏమో కార్టికోస్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కొన్ని డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ లేకపోతే బయోలాజికల్ ఏజెంట్స్ సరికొత్త కూడా పనిచేస్తాయండి. డాక్టర్ గారు, సయాటికా వ్యాధి లక్షణాలు, కారణాలు, చికిత్సా విధానం తెలియజేస్తారా? సయాటికా అనేది మనకేమో అలా జనరల్గా మనకి లంబార్ స్పాండిలోసిస్ వల్ల వస్తుందండి. మన వీపులో ఉన్న లంబార్ స్పైన్లో ఉన్న డిస్కులు కొంచెం బయటికి వచ్చేసి వెనక నుంచి వచ్చే నరాలు టైట్ అయిపోవడం వల్ల మనకి సయాటికా లక్షణాలు వస్తాయి. అది ఏ నరం టైట్ అయిందో దాన్ని బట్టి మనకి లక్షణాలు ఉంటాయండి. కొన్ని ఒక నరం టైట్ అయితే L5-S1 మనకి పాదం సమీపంలో, L3-L4 అయితే మనకేమో మోకాళ్ళ సమీపంలో, L2-L3 అయితే తొడ తొంటె భాగంలో వస్తాయి. సో ఏ నరం అయితే టైట్ అయిందో ఇద్దరు ఎడం వైపు కానీ కుడి వైపు కానీ దాని ప్రకారం మనకి లక్షణాలు ఉంటాయండి. దానికి ట్రీట్మెంట్ ఏమో జనరల్గా ముందేమో మనం వంగడం, బరువులు మోయడం, ఎక్కువ మెట్లు ఎక్కడం, దిగడం అవి మానేసి మనం నొప్పి మందులు వాడితే చాలా వరకు మనకి సింప్టమ్స్ రిజాల్వ్ అవుతాయి. లేకపోతే కొంతమందికి ఫిజియోథెరపీ కూడా అవసరం ఉంటుంది. ఫిజియోథెరపీలో కొన్ని వీపీకి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తారు. తర్వాత అల్ట్రాసౌండ్, షాక్ వేవ్, IFT, SWT, టెన్స్, ట్రాక్షన్ ఇలాంటి విధానాలు మొడాలిటీస్ ద్వారా కూడా ఫిజియోథెరపీ చాలా పనిచేస్తుందండి. చాలా కొద్ది మందికి మాత్రమే చాలా నరం టైట్ అయిపోయి నరం వీక్నెస్ వచ్చేసినప్పుడు వాళ్ళకేమో కొంతమందికి మటుకు సర్జరీ, డిస్కెక్టమీ అవసరం పడుతుందండి. డాక్టర్ గారు, ఎర్లీ ఆర్థరైటిస్కు ఆర్థోస్కోపీ చికిత్స చేయవచ్చా? అవునండి. ఆస్టియో ఆర్థరైటిస్ జనరల్గా మనం ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువ కీళ్ళ మోకాల్లో మనకి చాలా కామన్ కాబట్టి మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ మాట్లాడుతున్నాం. జనరల్గా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువ స్టేజ్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ జరుగుతుంది ఇక్కడ. కానీ మనం ప్రాథమిక దశలో ఆస్టియో ఆర్థరైటిస్ మనం కనుగొన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ 34వ దశకంలో 40స్లో కానీ 30స్లో కానీ కొంచెం కొందరుగానే ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే ఆ టోటల్ నీ రీప్లేస్మెంట్ మనం చేసేది ఒక 10-15 సంవత్సరాలే వస్తుంది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనం రివిజన్ నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. అందుకే మన ఎయిమ్ ఎలా ఉండాలంటే తొందరగా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం ఏమో ఆ టోటల్ నీ రీప్లేస్మెంట్ అన్ని కీళ్ళ మార్పుని ఎంత వెనక్కి మనం నెట్టితే అంత పేషెంట్కి లాంగ్ రన్లో లాభం ఉంటుందండి. సో ఆర్థరోస్కోపీ ద్వారా చాలా విధానాలు ఉన్నాయి. ఆస్టియోఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి మనం దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా విధానాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఫ్రాక్చర్ అంటాం. చిన్న ఏరియా ఉన్నప్పుడు దాంట్లో చిన్న చిన్న కణాలు వైరస్తో పెట్టి అక్కడ లోపల ఉన్న బ్లడ్ సప్లై ద్వారా మళ్ళీ మీసెన్కైమల్ సెల్స్ అవన్నీ మళ్ళీ జాయింట్లు వచ్చి మళ్ళీ హీలింగ్ అయ్యి ఆర్టికులర్ కాట్లేదు ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ మనం రీగెయిన్ చేసే అవకాశం ఉంటుందండి. తర్వాత ఏమో
ఈ మధ్య కొత్త కొత్త టెక్నిక్స్ కూడా వచ్చాయి. ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ రీగ్రో అని కూడా అంటాం. దాంట్లో ఏంటంటే మోకాల్లోనేమో ఒక భాగంలోనేమో మన ఆర్థ్రోస్కోపీ ద్వారా కొన్ని సెల్స్ని తీస్తాం. తీసేమో దాన్ని మనం ముంబైకి పంపుతాం. ముంబైలో ఒక సెంటర్ ఉంది, అక్కడ వాళ్ళ ల్యాబ్లోనేమో ఆ సెల్స్నేమో మల్టిప్లై చేసి మళ్ళీ మమ్మల్ని ఒక 4 వారాల తర్వాత దాన్ని మళ్ళీ మమ్మల్ని ఫ్లైట్లో పంపితే మనం మళ్ళీ ఆర్థ్రోస్కోపీ చేసి ఎక్కడెక్కడ ఆర్టికులర్ సర్ఫేస్లో కన్నాలు గతుకులు ఉన్నాయో అక్కడ దాన్ని ఫిల్ చేయడం జరుగుతుంది ఫైబ్రిన్ జెల్తో. సో దాన్ని ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ అంటాం. ఇది చాలా లేటెస్ట్ టెక్నాలజీ అండి. కొంచెం ఖరీదైనా కూడా ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. రీసెర్చ్ వెస్ట్రన్ సైడ్లో రీసెర్చ్ చేయడం వల్ల దీనికి చాలా ఉపయోగం ఉంది అని తెలిసింది. సో దీంట్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ అసోసియేటెడ్ ఏసీఐ ఉంది, మ్యాసీ అంటాం, అది కూడా పనిచేస్తుంది. తర్వాత ఓట్స్ ఉంది, ఆటోలోగస్ గ్రాఫ్స్ తీస్తాం. అంటే వేరే జాయింట్లో కొన్ని సిలిండ్రికల్ ప్లెక్స్, పెద్ద పెద్ద సిలిండ్రికల్ ప్లెక్స్ని తీసి ఇక్కడ ఇప్పుడు మన ఎఫెక్ట్ అయిన జాయింట్లో ఎక్కడ గతుకులు కన్నాలు ఉన్నాయో అది ఫిల్ చేస్తాం, దాన్ని ఓడ్స్ అంటాం. అది 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 కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి. ఎందుకంటే మనం మన జాయింట్ని తీస్తాం కాబట్టి వేరే జాయింట్ నుంచి ఆ రియాక్షన్స్ ఏమీ ఉండవు. సో సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చిందండి, మిన్స్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ ఎంసీఐ అని. అంటే ఏంటంటే మన మన జాయింట్లో ఎఫెక్ట్ అవన భాగంలో కొంత భాగాన్ని మనం గోకి తీస్తాం ఒక ఒక ఇన్స్ట్రుమెంట్తో. తీసి దాన్నేమో ఒక ఒక మిషన్ ఉంటుంది, సెంట్రిఫ్యూగ్ మిషన్లో పెట్టి దాన్ని ఒక పౌడర్ ఒక పేస్ట్ లాగా తయారు చేసి ఎక్కడెక్కడ గతుకులు ఉన్నాయో ఆర్టికులర్ కాలేజ్లో లాస్ ఉందో దాన్ని ఫిల్ చేస్తాం అన్నమాట. ఇది కూడా చాలా లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఈ మూడు టెక్నాలజీలు మన ఆంధ్రప్రదేశ్లో అసలు చాలా తక్కువగా వాడారు, ఇప్పటివరకు వాడలేదు చాలా టెక్నాలజీస్. సో మనం ఇప్పుడు దీంట్లో మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎర్లీగా ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి కీళ్ళ మార్పిడి తక్కువ ఏజ్లో కాకుండా మనం దాన్ని నివారించవచ్చు. ఎందుకంటే కీళ్ళ మార్పిడి తొందరగా చేస్తే నేను ఇందాక చెప్పినట్టు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాన్ని నివారించాలంటే మన ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా ఇలాంటి ప్రొసీజర్స్ వాడి ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ 30 దశకం 40 దశకంలో వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. డాక్టర్ గారు, స్పోర్ట్స్ ఇంజురీస్ను ఆర్థోస్కోపీతో నయం చేయొచ్చా? అవునండి, స్పోర్ట్స్ ఇంజురీస్ మనకి చాలా కామన్ అండి. మనకి ఇండియాలో నీ స్పోర్ట్స్ ఇంజురీస్ చాలా కామన్. మనకి ఇక్కడ క్రికెట్ కానివ్వండి, బ్యాడ్మింటన్, షటిల్, టెన్నిస్ ఇవి చాలా ఆడతారండి. ఇది ఆడి చాలా పిల్లలు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా 2 వీలర్స్ నుంచి పిల్లలు పడిపోయి వస్తారు. వాళ్ళకి ఏమో కామన్గా మనకి నీలో తీసుకుంటే మెనిస్కై ఉంటాయి, రెండు ఒక్కొక్క నీలో రెండు మీడియల్ మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్ ఉంటాయి. తర్వాత క్రూషియేట్ లిగ్మెంట్స్ ఉంటాయి, యాంటీర్ క్రూషియేట్ లిగ్మెంట్, పోస్టీర్ క్రూషియేట్ లిగ్మెంట్స్. ఇవి నాలుగిట్లో చాలా వరకు చిరుగుతూ ఉంటాయి. సో దానికి మనకి ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయొచ్చు. మెనిస్కస్లో కూడాను ఎక్కువ డ్యామేజ్ అయితే మేము ఏ డ్యామేజ్ అయిందో ఆ భాగాన్ని తీసేస్తాం, దాన్ని పార్షియల్ మెనిసెక్టమీ అంటాం. ఒకవేళ మెనిస్కస్ని మనం రిపేర్ చేయగలిగితే మనం అత్యాధునిక టెక్నాలజీతో రిపేర్ చేయొచ్చు. దాన్ని ఫాస్ట్ ఫిక్స్ సూచర్స్ ఉన్నాయి, స్మిత్ అండ్ నెఫ్యూ కంపెనీవి, ఆర్థరిక్స్ కంపెనీ కూడా ఉన్నాయి. వాటిని ద్వారా మనము రిపేర్ చేసి దాన్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు. నేను చెప్పినట్టు యాంటీర్ క్రూషియేట్ లిగ్మెంట్ ఏసీఎల్, పోస్టీర్ క్రూషియేట్ లిగ్మెంట్ పీసీఎల్ ఇంజురీస్ కూడా నీ జాయింట్లో చాలా కామన్గా మనం రోజు వస్తూ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. సో వాటిని కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. అండ్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటాం, పీసీఎల్ పోతే పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. ఒకవేళ రిపేర్ చేయగలిగితే రిపేర్ చేస్తాం అన్నమాట. దాంట్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, అల్ట్రా బటన్ ఉందండి, తర్వాత టైట్ రోప్ ఉంది, బయో స్క్రూస్ ఉన్నాయి. సో మనకి ఏ లేటెస్ట్ టెక్నాలజీ 2-3 కంపెనీలు ఉన్నాయండి, మంచి కంపెనీస్. సో వాటి ద్వారా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. తర్వాత కొన్ని రేర్గా కొన్ని మీడియల్ కొల్లాటరల్ లిగ్మెంట్, లేటరల్ కొల్లాటరల్ లిగ్మెంట్, పోస్టర్ లేటరల్ కార్నల్ ఇంజరీస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం రిపేర్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ చేయొచ్చు ఆర్థ్రోస్కోపిక్ పద్ధతిలో. తర్వాత ఇది నీలో మనం కామన్గా చేస్తాం. షోల్డర్లో కూడా షోల్డర్ డిస్లొకేషన్స్ అయినప్పుడు, ఆడినప్పుడు, పడికైనప్పుడు కూడాను రొటేటర్ కఫ్ అని ఉంటుంది. రొటేటర్ కఫ్ పొర అది మన షోల్డర్ జాయింట్లు ఉండే పొర, అది కూడా చిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు డిస్లొకేట్ అయినప్పుడు బాంకాట్ లీజన్స్ కూడా ఉంటాయి. వాటి రెండింటినీ కూడా ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా షోల్డర్లో మనం
ట్రీట్మెంట్ చేయించండి. సో అది కూడా మనం ముందు కూడా ఒకప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కామన్గా నీలో ఈ నాలుగు షోల్డర్లో చెప్పిన రెండు కూడా ఓపెన్ సర్జరీలు జరిగాయి. అంటే ఒక 10 సెంటీమీటర్ల వరకు ఒక ఇన్సిషన్ ఇచ్చి ఓపెన్గా శస్త్రచికిత్స జరిగింది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రికవరీ కూడా లేట్ అవుతుంది, స్టిఫ్నెస్, ఇన్ఫెక్షన్ రేటు పెరుగుతుంది, వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూరోవాస్క్యులర్ ఇంజురీ కూడా అవుతుంది, జాయింట్ కూడా డ్యామేజ్ అయ్యేది. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల, ఈ రెండు దశకాల్లో డెవలప్ అయ్యి వచ్చిన టెక్నాలజీ లేటెస్ట్ టెక్నిక్స్ వల్ల, మన లేటెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల మనం బాగా ట్రీట్ చేసి ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళు తొందరగా మళ్ళీ స్పోర్ట్స్ ఆడేట్టు చేయొచ్చు. తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్కి తొందరగా వాళ్ళు యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ నార్మల్గా ఏ ప్రాబ్లం లేకుండా చేయనట్టు మనం ఆర్థరోస్కోపీ ద్వారా చేయొచ్చు. డాక్టర్ గారు, డే కేస్ టీకేఆర్ కీళ్ల మార్పిడి గురించి చెబుతారా? అవునండి, ఇప్పుడు మనం జనరల్గా మనం ఎండ్ స్టేజ్ ఆస్టియోఆర్థరైటిస్ మన కీళ్ళ జాయింట్లు కామన్ కాబట్టి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తామండి. టోటల్ నీ రీప్లేస్మెంట్ ఏంటంటే మన నీలో మూడు భాగాలు ఉంటాయి, దాన్ని అన్నిటిని రీప్లేస్ చేస్తాం. పైన ఫీమర్ కాంపోనెంట్, కింద టిబియల్ కాంపోనెంట్, మధ్యలో ప్లాస్టిక్ కాంపోనెంట్ పెట్టి పూర్తి జాయింట్ని రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి. సో జనరల్గా ఏంటంటే నీ రీప్లేస్మెంట్కి పేషెంట్లు ఒక 3 రోజుల వరకు హాస్పిటల్లో ఉంటారు. ఒకరోజు ముందు జాయిన్ అయ్యి ఆ మరుసటి రోజు ఆపరేషన్ జరిగిన తర్వాత ఒక 2 రోజులు వాళ్ళు ఫిజియోథెరపీ చేసి పెయిన్ తగ్గిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుందండి. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరే ఫిజియోథెరపీ చేయించి తర్వాత క్లినిక్కి ఫాలోఅప్కి వస్తారండి. డే కేస్ టీకేఆర్ అంటే ఏంటంటే అండి, వాళ్ళు ఒకరోజు లోపు డిశ్చార్జ్ అయిపోతారనమాట. అంటే మనం ఆ పేషెంట్ ముందే టెస్ట్ చేసి అతను ఆపరేషన్కి ఫిట్ అయితే ఆపరేషన్కి సంబంధించిన అన్ని టెస్టులు, అన్ని చెకప్లు, ఎనస్థెటిక్ అవన్నీ ఒకరోజు ఒక 2 రోజులు ముందే చేసేసి ఆపరేషన్ అయ్యే రోజు వాళ్ళు పొద్దున్న జాయిన్ అవుతారండి. వాళ్ళేమో అర్ధరాత్రి నుంచి ఏమి తినకుండా తాగకుండా వచ్చి పొద్దున 7 గంటలకు అలా జాయిన్ అయిపోతే మనం 8-9 లోపు వాళ్ళకి ఆపరేషన్ చేసేసి వాళ్ళేమో మళ్ళీ తొందరగా ఒక 1 గంట 2 గంటలు మధ్యాహ్నానికి వాళ్ళేమో కొంచెం పెయిన్ కిల్లర్స్ ఒకటి బాగా ఇచ్చి వాళ్ళకి వాంతులు రాకుండా, వాళ్ళకి మత్తు లేకుండా చేసి, సో ఆ పెయిన్ మెడికేషన్ని కొంచెం టైట్రేట్ చేసి వాళ్ళు తొందరగా నడిచేట్టు, వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చూసి వాళ్ళు తొందరగా నడిచేట్టు చేస్తాం. లేపు వాళ్ళకి సాయంత్రం 7 గంటల లోపు వాళ్ళు మళ్ళీ డిశ్చార్జ్ చేసేస్తుంది. సో పొటెన్షియల్గా ఏంటంటే ఒక 12 గంటలకి కొంచెం అటు ఇటుగా వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ మేము ఒకరోజు లేక 2 రోజులు ఒక నర్సింగ్ స్టాఫ్ని వాళ్ళకి ఇంట్లో పెడతాము, వాళ్ళు కొంచెం దగ్గరుండి జాగ్రత్త చూసుకున్నట్టు. సో ఈ డే కేస్ టీకేఆర్కి ఏంటంటే మేము ముందే ఒకసారి హోమ్ విజిట్ చేసి వాళ్ళు దానికి ఫిట్టా కాదా అని తేల్చుకున్న తర్వాత వాళ్ళు ఎక్కువ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, కోమార్బిడిటీస్ ఉంటే వాళ్ళకి ఫిట్గా ఉండరు. సో ఏఎస్ఏ అమెరికన్ సొసైటీ స్కోరింగ్ 1 లేక 2 ఉండి వాళ్ళకి ఇంకే కాంప్లికేషన్ వచ్చే అవకాశం లేకపోతే మనం డెఫినెట్గా డే కేస్ టీకేఆర్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే పేషెంట్లు తొందరగా ఇంటికి వెళ్ళిపోవడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా వరకు తగ్గిపోతుందండి. తర్వాత ఎందుకంటే పేషెంట్ 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ప్రత్యేకంగా ఇప్పుడు కరోనా టైంలో కూడాను మీకు తెలుసు, ఇన్ఫెక్షన్ ఒక నుంచి ఒకటి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి. ఎందుకంటే హాస్పిటల్లో చాలా వ్యాధిగ్రస్తులు వస్తూ ఉంటారు, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళకు మంచిదండి, వాళ్ళ కాంప్లికేషన్స్ కూడా తగ్గిపోతాయి. సో వాళ్ళు ఇంట్లోనే పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు, ఫిజియోథెరపీ చేయొచ్చు. దానివల్ల వాళ్ళకి వూండ్ ఇన్ఫెక్షన్ రిస్కులు, చెస్ట్ ఇన్ఫెక్షన్ రిస్కులు, ఇవి కూడా బ్లడ్ క్లాట్స్ కూడాను ఫార్మ్ అవడం కూడా చాలా వరకు తగ్గిపోయి వాళ్ళు తొందరగా నడవగలుగుతారు. వాళ్ళేమో వాళ్ళకు సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుందండి. సో మనకి ఫ్యూచర్లో మనకు ఏ పేషెంట్ అయితే ఫిట్ అవుతారో వాళ్ళకి డే కేస్ టీకేఆర్ చేస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుందండి. సో ఫ్యూచర్లో డే కేస్ టీకేఆర్ అనేది ఇప్పుడిప్పుడే మన కంట్రీలో స్టార్ట్ అయిందండి. నేను ఫారెన్లో చేసినప్పుడు యూకేలో అక్కడ ముందు నుంచే చేస్తున్నారు, కానీ మన ఇండియాలో ఇప్పుడిప్పుడే ఇది స్టార్ట్ అయింది. మెట్రోపాలిటన్ సిటీస్లో రెగ్యులర్గా ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు మన సిటీస్ కూడా 2 టైర్ సిటీస్ విశాఖపట్నం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మేము ఫ్యూచర్లో అది తేజ చేయదలుచుకుంటున్నాను. డాక్టర్ గారు, ఆర్థోస్కోపీకి ఓపెన్ సర్జరీకి మధ్య తేడా ఏంటి? ఆర్థ్రోస్కోపీ అంటే ఇప్పుడు మనం ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే మనం అన్ని ఆపరేషన్లు ఓపెన్గానే జరిగేవి. ఆర్థ్రోస్కోపీ అనేది ఈ 2-3 దశాబ్దాల్లోనే మనం ఇది పాపులర్ అయింది. ఆర్థ్రోస్కోపీ అంటే మనం చిన్న రంధ్రాల ద్వారా జాయింట్లో ప్రవేశించి
చికిత్స చేస్తాం. ఏ చికిత్స అయితే చికిత్స చేసి దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుందండి. ఓపెన్ సర్జరీ అంటే మనం ఇన్సిషన్ చర్మంలో వేసే కట్ ఉంటుంది కదా, అది కొంచెం పెద్దది ఉంటుంది. ఆర్థోస్కోపీ చిన్న రంధ్రాలతో చేయడం వల్ల మనకేమో పేషెంట్ తొందరగా నడివి నడవగలరు. తర్వాత ఏమో ఇన్ఫెక్షన్ కానివ్వండి, నరాలుకి డ్యామేజ్ అవ్వడం కానీ, జాయింట్ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, స్టిఫ్నెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనకి కాంప్లికేషన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. డాక్టర్ గారు, ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్సా విధానం వివరిస్తారా? ఆస్టియో ఆర్థరైటిస్కి చాలా విధానాలు ఉన్నాయండి ట్రీట్. కొన్ని మనం బ్రాడ్గా కన్జర్వేటివ్, ఆపరేటివ్గా ట్రీట్ చే అని విభజించవచ్చు. కన్జర్వేటివ్ అంటే ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేయడం అన్నమాట. అంటే రెస్ట్, మనమేమో మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, వెయిట్ తగ్గించుకోవడం, డైట్లో కూడా మార్పులు తెచ్చుకోవడం, తర్వాత బరువులు మోయడం, మెట్లు ఎక్కడం, దిగడం, తర్వాత స్పోర్ట్స్ని తగ్గించడం. సో ఆర్థరైటిస్ ఏ జాయింట్లో వచ్చిందో దానికి అనుగుణంగా మనం ఎక్సర్సైజులు చేయడం, ఫిజియోథెరపీ కూడా చాలా వరకు పనిచేస్తుంది. కొన్ని ఎక్సర్సైజులు చేయడం, ఇందాక నేను చెప్పినప్పుడు ఎస్డబ్ల్యూటీ, ఐఎఫ్టి, టెన్స్, ఆ మోడాలిటీస్ కూడా ఆస్టియోఆర్థరైటిస్లో పనిచేస్తాయండి. అవి పనిచేయనప్పుడు, ఇవన్నీ ట్రై చేసిన తర్వాత అవన్నీ పనిచేయకపోతే చాలా కొద్ది మందికి మాత్రం ఆపరేషన్ అవసరం పడుతుంది. ఆపరేషన్లో కూడా ఏ జాయింట్ బట్టి ఎయిదర్ ఆర్థరైటిస్ మనకి హిప్లో రావచ్చు, నీలో రావచ్చు, షోల్డర్లో రావచ్చు, యాంకిల్లో రావచ్చు, ఎల్బోలో రావచ్చు, వ్రిస్ట్లో రావచ్చు, అలాగే ఏ పెద్ద జాయింట్ అయినా ఆ జాయింట్కి అనుగుణంగా మనం శస్త్రచికిత్స చేసి మనం దాన్ని ట్రీట్ చేయొచ్చండి. డాక్టర్ గారు, ఆర్థోస్కోపీ ద్వారా ఏ చికిత్సలు చేయవచ్చు? అవునండి, మనకి ఇక్కడ మనకి ఇప్పుడు మన స్టేట్లో జనరల్గా ఇప్పుడు నీ ఆర్థోస్కోపీ చేస్తారండి కొంతమంది. షోల్డర్ ఆర్థోస్కోపీ చాలా తక్కువ మంది చేస్తారు. హిప్ కానివ్వండి, యాంకిల్ కానివ్వండి, ఎల్బో కానివ్వండి, వ్రిస్ట్ కానివ్వండి, అసలు ఎవరు చేయట్లేదండి. సో అక్కడ మనకి చాలా స్కోప్ ఉందండి, ఎందుకంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. మనం ఓపెన్ శస్త్రచికిత్స చేసి దాన్ని ట్రీట్ చేస్తాం. చాలా కండిషన్స్ ఈ జాయింట్స్లో మనం ఆర్థోస్కోపీ ద్వారా ట్రీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిప్లో మనకి ఇక్కడ నార్త్ కోస్టల్ ఆంధ్రాలో ట్రైబల్ రీజియన్లో సికిల్ సెల్ ఎనీమియా అనే డిసీజ్ చాలా కామన్ అండి. ఆ డిసీజ్లో ఏమవుద్దంటే మన ఫిమరల్ హెడ్ ఉంటుంది కదా మన హిప్ జాయింట్లో, దానికి బ్లడ్ సప్లై తగ్గి అదేమో దానికి బ్లడ్ సప్లై తగ్గిపోద్ది, అది కొలాప్స్ అయిపోతుంది అనమాట అండి. దాన్నేమో మన ఆర్థోస్కోపీ పద్ధతి ద్వారా కోర్ డీకంప్రెషన్ చేసి దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో అది ఒక ఇండికేషన్ అండి. తర్వాత మనం నీలో ఇప్పుడు నేను చెప్పినట్టు మెనిస్కల్ టేర్స్ ఎలా ఉన్నాయో హిప్లో కూడా ల్యాబ్రల్ టేర్స్ ఉంటాయి. తర్వాత ఫిమరో ఎస్టాబ్లెడ్ ఇంపీజ్మెంట్ అనే ఒక కండిషన్ ఉంటుంది. అదేంటంటే హిప్లో ఉన్న ఆ రెండు జాయింట్స్లోనూ బోన్ ఏమో కొంచెం ఓవర్ గ్రో అయ్యి పేషెంట్ కూర్చున్నప్పుడు లెగ్సినప్పుడు అది క్లిక్కింగ్ సౌండ్ వచ్చి చాలా నొప్పొస్తుంది. సో దాన్ని ఫిమరల్ ఎస్టాబ్లెడ్ ఇంపీజ్మెంట్, దాన్ని కూడా మన ఆర్థోస్కోపీ పద్ధతి అంటే రెండు లేక మూడు చిన్న రంధ్రాల ద్వారా తొంటిలో వెళ్ళి ఆ కండిషన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ముందు దానికి ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. దీనివల్ల ఏంటంటే తొందరగా పేషెంట్ రికవర్ అయ్యి అతనికి మామూలుగా ఆ నొప్పి తగ్గిపోవడం జరుగుతుందండి. తర్వాత నీలో కూడా నేను ఇందాక చెప్పినట్టు మెనిస్కల్ టేర్స్, క్రూషియేట్ లిగ్మెంట్స్, కొలాటరల్ లిగ్మెంట్స్ రిపేర్, రీకన్స్ట్రక్షన్స్ అవన్నీ చేయొచ్చు. తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పిన ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్, ఏసీఐ కానివ్వండి, మ్యాసీ మ్యాట్రిక్స్ అసోసియేటెడ్ ఆటోలోగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్, మైక్రో ఫ్రాక్చర్ కానివ్వండి, ఓట్స్ టెక్నిక్ కానివ్వండి, మిన్సిడ్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ ఎంసీఐ పద్ధతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్థోస్కోపీ పద్ధతిలో నీలో చేయొచ్చు. మన అదే పద్ధతిని షోల్డర్లో, హిప్లో, యాంకిల్లో, బ్రిస్ట్ ఎల్బోలో కూడా చేయొచ్చండి. యాంకిల్ ఆర్థోస్కోపీలో కూడా చాలా స్కోప్ ఉందండి. ఎందుకంటే మెయిన్ తేడా ఏంటంటే హిప్ నీలో ఉండే మనము ఆ పెద్ద సైజు ఆర్థోస్కోపీ వాడతాం. యాంకిల్, ఎల్బో, వ్రిస్ట్ అయితే ఒక చిన్న సైజ్ ఆర్థోస్కోపీతో మనం వాడి దాన్ని ట్రీట్ చేయొచ్చండి. దాంట్లో కూడా యాంకిల్లో కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి. మనం మేము ఈ మధ్యనే సబ్టైలర్ జాయింట్ ఉంటుంది, యాంకిల్ కింద ఉన్న చాలా చిన్న జాయింట్, కీల మండు కింద ఉన్న చిన్న జాయింట్ అండి. దానిలో సివియర్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు జనరల్గా మనం ఓపెన్ శస్త్రచికిత్స చేస్తాం. కానీ మనం కిందటి వారం రెండు చిన్న రంధ్రాలతో లిండ్స్ ఎలెప్స్ట్రా టెక్నిక్తో చేయడం జరిగింది. సో పేషెంట్ ఒక రోజులోనే నడిచి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. నొప్పి కూడా తక్కువ ఉంటుందండి. తర్వాత ఆ జాయింట్ ఫ్యూజన్ కూడా చాలా తొందరగా అయిపోతుందండి. సో ఆర్థరోస్కోపీకి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి.
తర్వాత యాంకిల్లో కూడా చాలా ఆర్థరైటిస్ మన నీలో ఎలాగొస్తుందో హిప్లో ఎలాగొస్తుందో అలాగే వస్తుంది. ఇందాక చెప్పిన సేమ్ టెక్నిక్స్ యాంకిల్లో కూడా వాడచ్చు. యాంకిల్లోనేమో మనకి కామన్గా మనం షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ ఆడినప్పుడు పడిపోయినప్పుడు ఏటీఎఫ్ఎల్ టేర్ ఒకటి కామన్గా అవుతుందండి. దాన్ని యాంటీరియర్ టాలో ఫిబ్రల్ లిగ్మెంట్ టేర్ అంటారు. అది కూడా టేర్ అయినప్పుడు మనం జనరల్గా ఓపెన్ సర్జరీ ద్వారా దాన్ని ట్రీట్ చేస్తాం. దాన్ని కూడా మనం ఆర్థరోస్కోపీ పద్ధతిలో యాంకర్స్ ద్వారా ఇంటర్నల్ బ్రేస్ లిగ్మెంట్ ఆగ్మెంటేషన్ పద్ధతి ద్వారా దాన్ని ట్రీట్ చేయొచ్చండి. సో అది కూడా అధునాతన టెక్నాలజీలో అది ట్రీట్ చేసి దాన్ని చేయొచ్చు. తర్వాత మనకి యాంకిల్లో మనకి ఇండియాలో పోస్టీరియర్ యాంకిల్ ఇంపింజ్మెంట్ ఒకటి చాలా కామన్ అండి. అంటే వెనకాల ఉన్న టేలస్ బోన్లో ఒక బోన్ వెనక్కి రావడం, తర్వాత అక్కడ హైపర్ట్రోఫీ రావడం వల్ల పేషెంట్ నడిచినప్పుడు యాంకిల్ వెనకాల భాగంలో చాలా పెయిన్తో వస్తారు. సో అది కూడాను మనం ఓపెన్ కాకుండా ఆర్థరోస్కోపిక్ పద్ధతిలో చేసి దాన్ని మనం ట్రీట్ చేయొచ్చు. సో అదేవిధంగా మన షోల్డర్లో నేను ఇందాక చెప్పినట్టు బంకాట్ లీజన్ కానీ రొటేటర్ కఫ్ లీజన్ కానీ ఆర్థరోస్కోపిక్ పద్ధతిలో చేయొచ్చు. అది కాకుండా ఆ ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్ షోల్డర్లో ఉన్నప్పుడు మనేమో ఈ టెక్నిక్స్ ఇందాక చెప్పిన ఏసీ మ్యాసీ ఎంసీఐ మైక్రోఫ్రాక్చర్ టెక్నిక్స్ అది కూడా అక్కడ వాడి ఆర్థరైటిస్ని మన జాయింట్ రీప్లేస్మెంట్ కాకుండా ఈ టెక్నిక్స్ ద్వారా ఆ జాయింట్ లైఫ్ని పెంచి మనం ఆ టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్ షోల్డర్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ మనం ఈ వెనక్కి నెట్టచ్చండి. దానివల్ల ఫ్యూచర్లో పేషెంట్కి రెండో ఆపరేషన్ మూడో ఆపరేషన్ రాకుండా మనం నివారణ చేయొచ్చు. తర్వాత మనం ఇదే దాన్ని మన ఎల్బోలో మనకి కామన్గా గోల్ఫర్స్ ఎల్బో టెన్నిస్ ఎల్బో చాలా కామన్ అండి. మా క్లినిక్కి చాలా పేషెంట్స్ వస్తారు. టెన్నిస్ ఎల్బో చాలా కామన్. టెన్నిస్ ఎల్బో అంటే లేటరల్ ఎపికాండైలైటిస్. అది మనకి లేడీస్ మిడిల్ ఏజ్ లేడీస్ ఒకళ్ళు వస్తారు. తర్వాత జెంట్స్ జిమ్లో ఎవరు యాక్టివ్గా ఉంటారు స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాళ్ళు వాళ్ళకి చాలా కామన్గా వస్తుంది. దానికి మనం ట్రీట్మెంట్ రెస్ట్ ఎనల్జెసిక్స్ ఫిజియోథెరపీ చేస్తూ ఉంటాం. కానీ కొంతమందికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాం తగ్గినప్పుడు. అది కూడా టెన్నిస్ ఎల్బో రిలీజ్ డీకంప్రెషన్ కూడా మన ఆర్థరోస్కోపిక్ పద్ధతి ద్వారా చేయొచ్చు. కేవలం రెండు మూడు చిన్న రంధ్రాలతో చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆడచ్చు. ఓపెన్ సర్జరీ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎల్బోలో చాలా నరాలు మన హ్యాండ్కి వెళ్ళే నరాలు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. సో ఓపెన్ సర్జరీ చేయడం వల్ల వాటి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం టెన్నిస్ ఎల్బో రిలీజ్ ఆర్థరోస్కోపిక్ ద్వారా చేసినప్పుడు మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అదేవిధంగా గోల్ఫర్స్ ఎల్బో అంటే అదే ఎల్బోలో మరొక సైడ్లో ఎపికాండలైటిస్ మీడియల్ ఎపికాండలైటిస్ మనం గోల్ఫర్స్ ఎల్బో అంటాం. అది కూడా మనం కామన్గా క్లినిక్లో చూస్తూ ఉంటాం. దానికి కూడా మనం ఆర్థరోస్కోపిక్ పద్ధతిలో ఇందాక చెప్పినట్టుగా రిలీజ్ డీకంప్రెషన్ చేస్తే వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ కొన్ని నెలలు కొన్ని వారాల తర్వాత మళ్ళీ నార్మల్గా వాళ్ళు ఈ యాక్టివిటీ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్రిస్ట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఈ మధ్య మనకి వ్రిస్ట్ ఆర్థరోస్కోపీ కూడా చేసాం. దాంట్లో ఏంటంటే మనకి కెయిన్ బాక్స్ డిసీజ్ అని ఉంటుంది. అది మనకి ఇక్కడ చాలా కామన్గా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అది లూనెట్ అన్న బోన్లో బ్లడ్ సప్లై తగ్గిపోయి అది పూర్తిగా చిట్లిపోయి ఆ ఆర్థరైటిస్ అంతా ఆ ఫ్రిస్ట్ జాయింట్లో స్ప్రెడ్ అయిపోతుంది. దాన్ని కూడా మనం ఎర్లీ స్టేజ్లో గమనిస్తే దాన్ని ఆర్థరోస్కోపిక్ పద్ధతిలో దాన్ని డ్రిల్లింగ్ చేసి దాన్ని మనం ట్రీట్ చేయొచ్చు. తర్వాత మనం వ్రిస్ట్ జాయింట్లో మిడిల్ ఏజ్డ్ పాపులేషన్లో స్పోర్ట్స్ పీపుల్ కూడా టీఎఫ్సీసీ టేర్ అంటాం, ట్రయాంగులర్ ఫైబ్రో కార్టిలేజ్ కాంప్లెక్స్ టేర్. అది కూడా చాలా కామన్గా అవుతూ ఉంటుందండి. మనం ఎంఆర్ఐ చేస్తే దాన్ని మనం గుర్తించగలం. దాంట్లో కూడా టేర్స్ అయినప్పుడు మనం ఆర్థరోస్కోపిక్ పద్ధతి ద్వారా దాన్ని రిపేర్ చేయొచ్చు. ముందు మనం ఓపెన్ శస్త్రచికిత్స చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ రేడియల్ ఆర్టరీ స్కిన్కి సంబంధించిన నరాలు చాలా దగ్గరలో ఉంటాయి, డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఈ టేర్స్ వచ్చినప్పుడు కూడా మన ఆర్థరోస్కోపిక్ అంటే ఒక రెండు మూడు చిన్న రంధ్రాలతో ఆపరేషన్ చేసి మనం ఇది చేయొచ్చు. తర్వాత పార్షియల్ వ్రిస్ట్ ఫ్యూజన్, ఫోర్ క్వార్టర్ ఫ్యూజన్స్ ఉంటాయి, ఎస్టీటీ ఫ్యూజన్ ఉంటాయి. దాన్ని కూడా మనం ఆర్థరోస్కోపిక్ పద్ధతి ద్వారా ఆ జాయింట్ ప్రిపేర్ చేసి మనం బయట నుంచి స్క్రూస్ చేసి ఫ్యూజ్ చేయొచ్చండి. సో అలాగ వ్రిస్ట్ జాయింట్లో కూడా చాలా ప్రొసీజర్స్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హిప్, యాంకిల్, వ్రిస్ట్, ఎల్బో ఆర్థరోస్కోపీ చేసేవారు లేరండి. సో నేను యూకేలో వీటి గురించి ప్రాపర్గా లేటెస్ట్ టెక్నాలజీతో ట్రైన్ అయ్యి వచ్చాను. సో ఐఎమ్ ప్లానింగ్ టు యూజ్ దిస్ ఆన్ అప్రోప్రియేట్ పేషెంట్స్ అండ్ ట్రీట్ దెమ్ అకార్డింగ్లీ. డాక్టర్ గారు,
ఆపరేషన్ అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవునండి, జనరల్ గా మనం ఆర్థరైటిస్ చేసే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ టోటల్ నీ ప్లేసన్ కామన్ గా చేస్తాం కాబట్టి దాని గురించి చెప్తాను. జనరల్ గా ఏంటంటే మనం డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మనం చాలా వాక్ చేయాల్సి వస్తుంది. డైలీ ఎక్సర్సైజెస్ చేయడం, ఫిజియో ఒకవేళ వీలైతే కొన్ని సందర్భాల్లో ఇంటికి హోమ్ విజిట్ వచ్చి ఎలాగా కూర్చోవాలి, ఎలా నడవాలి, టాయిలెట్కి ఎలా వెళ్ళాలి, డైనింగ్ టేబుల్ దగ్గర ఎలా కూర్చోవాలి, నించోవాలి, అన్నీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మనం తొందరగా మనం మూవ్ చేయాలి, ఎందుకంటే తొందరగా మనం మోకాల్ని మనం ఎక్సర్సైజులు చేయకపోతే అవి గట్టి పడిపోయి స్టిఫ్ అయిపోతుందండి. స్టిఫ్ అయిపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. మళ్ళీ ఏమో వాళ్ళేమో ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది. కొంతమందికి చాలా స్టిఫ్ అయిపోతే వాళ్ళకి మళ్ళీ మ్యానిపులేషన్ అండ్ ఎనెస్థీషియా అంటే మత్తిచ్చి మళ్ళీ మనం దాన్ని లూజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ సిపిఎం కంటిన్యూస్ ప్యాసివ్ మోషన్ సిపిఎం మిషన్ ఉంటుంది, దాంట్లో కూడా పెట్టాల్సిన అవసరం కొంతమందికి పడుతుంది. అవన్నీ మనం నివారించాలంటే ముందు నుంచే మనం బాగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేసి వాకర్ పట్టుకుని ముందు వాకర్తో నడిచి తర్వాత కొంచెం కంఫర్టబుల్ అయినప్పుడు క్రచెస్తో నడిస్తే వాకింగ్ స్టిక్తో నడిస్తే తర్వాత బాగా కంఫర్టబుల్ అయిన తర్వాత కొన్ని వారాలకి మనం ఏ సపోర్ట్ లేకుండా కూడా నడవచ్చండి. సో మనం తొందరగా నడవడం వల్ల బ్లడ్ క్లాట్స్ ఉంటాయి, డీవీటీ అంటారు, డీప్ వీనస్ థ్రాంబోసిస్, అది కూడా ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ మనకి. దానికి కూడా మనం మందులు ఇస్తాం, జెరాల్టో ఉంది, ఓరల్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. సో అది ఇవ్వడం వల్ల ఆ రిస్క్ తగ్గుతుంది. కానీ మనం పేషెంట్ కూడాను తొందరగా ఫిజియోథెరపీ చేసి బాగా మూవ్ చేస్తే ఆ రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే డీవీటీ మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే పల్మరీ ఎంబాలిజం వస్తే అది లైఫ్ కూడా రిస్క్ కావచ్చు. సో అది తీసుకోవాలి. తర్వాత మనం ఫుడ్ కూడాను ఎక్కువ షుగరీ డైట్, ఆయిలీ డైట్ అవాయిడ్ చేసి మనం వెయిట్ పెరగ కూడా చూసుకోవాలండి. ఎందుకంటే కొత్త జాయింట్ మీద కూడా లోడ్ ఎక్కువ పడుతుంది. సో మనం ఆ జాగ్రత్తలు తీసుకుని వెయిట్ కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత మెట్లు ఎక్కడం, దిగడం, ఎక్కువసేపు నించోవడం, బరువులు మోయడం, కింద కూర్చోవడం అవి అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే మనం కింద కూర్చొని స్క్వాట్ చేస్తే ఆర్టిఫిషియల్ జాయింట్ కాబట్టి అది కూడా మధ్యలో ఉన్న ప్లాస్టిక్ పాలీ కూడా లూజ్, అది కూడా వేర్ డౌన్ అరిగిపోయి అది కూడా లూజ్ అయిపోతుంది. సో మళ్ళీ సెకండ్ ఆపరేషన్ రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేయడానికి మళ్ళీ మన అవకాశం ఉంటుంది తొందరగా. జనరల్గా నీ రీప్లేస్మెంట్ ఒక 10-15 సంవత్సరాలు ఉంటుంది. కానీ మనం కింద కూర్చొని ఎక్కువ వాడేసి ఎక్కువసేపు మెట్లు ఎక్కడం దిగడం ఎక్సర్సైజ్ చేసేస్తే అది కూడా అరిగిపోయి మనం కొన్ని సంవత్సరాలకే మళ్ళీ సెకండ్ ఆపరేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అది మనం నివారించాలంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా బాగుంటుంది. డాక్టర్ గారు, నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఉపశమన చర్యలు ఏమిటి? ఆర్థోపెడిక్స్లో కానివ్వండి, మన ఎలెక్టివ్ ఆర్థోపెడిక్స్ కానివ్వండి, ఫ్రాక్చర్లు ట్రామా కానివ్వండి, మెయిన్ ఆర్థోపెడిక్స్లో మెయిన్ ట్రీట్మెంట్ అంటే రెస్ట్ అండి. మనం ఏ జాయింట్లో అయితే ఏ బోన్ ఎక్కడ మనకి పెయిన్ వస్తుందో అక్కడ మనం రెస్ట్ తీసుకోవాలి. సపోజ్ కాళ్ళలో ప్రాబ్లం ఉంటే ఎక్కువ నడవడం తగ్గించి, ఆటలాడడం, పరిగెడ్డం అలాంటి మెట్లు ఎక్కడం దిగడం తగ్గించి రెస్ట్ తీసుకోవాలి. చేతి కానివ్వండి, భుజానికి కావాలండి, ఏ ప్రాబ్లం అనుకున్నా రెస్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత మన పెయిన్కి క్రీమ్స్ కూడా వాడతాం, స్ప్రేస్ కూడా వచ్చాయి. తర్వాత మెడిసిన్స్ కూడా ఇస్తాం. మెడిసిన్స్లో కూడా మనం జనరల్గా తక్కువ పెయిన్ ఉన్నప్పుడు పారాసెటమాల్తో స్టార్ట్ చేసి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఉన్నాయి. డిక్లోఫెనాక్ ఉంది, బ్రూఫెన్ ఉంది, నాప్రాక్సన్ ఉంది, ఎసిక్లోఫెనాక్ ఉంది. సో ఇలాగా వేరియస్ మెడిసిన్స్ ఇస్తాం. సో ఆ ప్రతి మెడిసిన్కి మీకు తెలిసినట్టు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ఎంత వీలైతే రెస్ట్ తీసుకొని క్రీమ్స్ ద్వారా ఫస్ట్ ట్రై చేస్తే బెటర్ అండి. సో పెయిన్ ఎక్కువ ఉండి వీటి ద్వారా తగ్గిపోయినప్పుడు మనం ట్యాబ్లెట్స్ తీసుకొని మనం డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. ఎందుకంటే మనకి జనరల్గా ఏంటంటే మనం పెయిన్ వచ్చినప్పుడు వేరే ప్రాబ్లమ్స్తో కూడా మెడిసిన్స్ తీసుకుంటాం. చాలామందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. సో కొన్ని డ్రగ్స్ ఏమో ఇంటరాక్ట్ ఉంటాయి, ఒకటి క్లాష్ అవుతాయి అన్నమాట. కొన్ని మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ పెయిన్ కిల్లర్స్ మనం తీసుకోకూడదు. కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటాయి, పెప్టిక్ అల్సర్ ఉంటాయి, కొన్ని ఇరిటేట్ చేస్తాయి, కొంతరికి లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం కొంతమంది మనం జనరల్గా చూస్తూ ఉంటాం ఏంటంటే పేషెంట్ మా దగ్గర వచ్చే ముందే ఒక వారం రోజులు వాళ్ళే సొంత వైద్యం చేసేసి మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ వేసుకుని వస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మనం ముందే డాక్టర్ని సంప్రదించి ఏది సేఫ్ పెయిన్ కిల్లరో అది తీసుకుంటే బెటర్ అండి. కొంతమంది నేను చూశాను, కొన్ని నెలలు ఆర్థరైటిస్ పేషెంట్ కొన్ని నెలల సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్లు వాడొస్తారు. మేము బ్లడ్ టెస్టులు చేస్తే వాళ్ళు లివర్ కిడ్నీ డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. సో అలాగ అసలు చేయకూడదు. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవడం చాలా మంచిది. సో రెస్ట్,
క్రీమ్స్ తర్వాత ట్యాబ్లెట్స్ తీసుకుని దాన్ని నిర్వహించింది. కొన్ని జాయింట్లు మనం ఏ జాయింట్ దగ్గర ఆ జాయింట్ బ్రేసులు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు నీ ఇమొబిలైజర్స్ ఉంటాయి, యాంకిల్ స్ప్లింట్లు ఉంటాయి, వాకింగ్ బూట్స్ ఉంటాయి. అలాగే మనం అప్పర్ లింబ్లో భుజానికి ఎల్బోకి అయినప్పుడు ఆర్మ్ స్లింగ్లు, ఆర్మ్ పౌచ్లు ఉంటాయి. సో ఏ జాయింట్కి ఆ జాయింట్కి రెస్ట్ ఇవ్వడానికి బ్రేసులు కానివ్వండి, స్లింగులు కానివ్వండి ఉంటాయండి. సో అవి కూడా మనం డాక్టర్ని సంప్రదించి వాడితే మనకి పెయిన్ నుంచి ఉపశమనం కలుగుతుంది.